హలో ఫ్రెండ్స్ అందరికీ మన దీరా గురించి అయితే చాలామంది కామెంట్స్ చేస్తున్నారు మన యానిమల్ లవర్ ఛానల్లో అయితే పెట్టిన కాకపోతే ఇందులో కూడా పెడుతున్న వీడియో ఎందుకంటే అందరూ కూడా కామెంట్స్ అవే చేస్తున్నారు ఆ ఛానల్లో పెట్టిన తర్వాత ఇందులో సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా తెలియట్లేదు అనమాట మన బండిలో తిరిగిన దీరా ఎక్కడ అసలు దీరా ఏమైంది అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు వీని పేరు కూడా దీరానే ఫస్ట్కి బ్లూ ఐస్ ఎట్లా ఉన్నది ఇవ్వండి వీనైతే మన బండిలో తీసుకోవాలన్న ఉద్దేశంతో తెలియలేదు మన దీరా లేడు కదా ఆ దీరా లేనందుకు మనం ఇంకొక దీరా పెంచుకోవాలని చెప్పేసి వీనైతే తీసుకొచ్చాను అనమాట ఇప్పుడు ఇందులో వీడియో కూడా చూడండి మన దీరాకి అసలు ఒక కంప్లైంట్ వచ్చిన తర్వాత తీసుకెళ్ళారనమాట దీరాని అయితే ఫారెస్ట్ ఆఫీసర్స్ దానివల్ల మనకి ఇంకా ఇక రాదని తెలిసింది చాలా ట్రై చేసిన ఎంత ట్రై చేసినా కానీ అదైతే ఇక రాదని తెలిసిన తర్వాత నేను వదిలేసిన అప్పుడు అప్పుడప్పుడు వెళ్ళి చూసుకుంటున్నాను అనమాట మన జూ పార్క్లో ఉంది నెహ్రూ జువాలజికల్ పార్క్లో హైదరాబాద్లో ఉందన్నమాట మన దీరా మనం ఎవరు వెళ్ళినా చూడడానికి ఉండదు ఓన్లీ నేను వెళ్ళినప్పుడే చూసి రావచ్చు అది బ్యాక్ సైడ్లో ఉంటుంది హాస్పిటల్ ఓకే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం మన దీరా మనతో పాటు ఇన్ని డేస్ ఆడుకున్నవి ఇంత ఇన్ని రోజులు మనతో పాటు జర్నీ చేసినవి మనతో పాటు ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి అవన్నీ కూడా నాకు గుర్తు చేసుకుంటే చాలా బాధ అనిపిస్తుంది ఇట్లా మంకీని పెంచుకుంటున్నారు లారీలో అని చెప్పేసి ఎవరు చేసిరో తెలియదు మన మీద అయితే కంప్లైంట్ అయితే ఇచ్చారు అనమాట కంప్లైంట్ ఇవ్వగానే మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన ఇంటికి వచ్చింది చూసి వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిరంట ఇచ్చిన తర్వాత మన డైరెక్ట్ ఇంటికి వచ్చేసి దీరాన్ని పట్టుకొని వెళ్ళిరు అనమాట అప్పుడు నేను బయట ఉన్నా సడన్గా అక్కడికి వెళ్ళగానే అరుస్తున్నాడు బండిలో ఉన్న ఫీలింగ్ ఉన్న క్రాపేది ఎంత కష్టపడ్డా కానీ వారు చేసే అల్లరికి అన్ని మర్చిపోయేటండి పడుకున్నా వాణి తినేటప్పుడు కానీ స్నానం చేసేటప్పుడు కూడా వాణి వాళ్ళు నాతో పాటు స్నానం చేసేది ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే వాన్ వీడియోస్ సరే ప్రతిరోజు కాళ్ళోనే బండి గుడి వెళ్ళట్లే నాకు ఇంట్రెస్ట్ నాకు యూట్యూబ్ ఛానల్ లేకుండా ఏం లేకుండా తిండి లేకపోయినా సరే నాకు దీరా ఉంటే చాలా అనిపిస్తుంది నేను మస్తు మంది నమ్మిన కానీ నాతో ఎవరు ఎక్కువ రోజులు ఉండట్లేదు దీన్ని ఒక్కసారి నమ్మిన నిమిషం కూడా నన్ను వదిలిపెట్టి పోతలేదు రేపు వైపు ముందడుగా లేనిపోని దుందుడుగా నా కథకు సుఖాంతమైన నువ్వేనా ఈరోజే మనకి లాస్ట్ డే దీరా తోటి నాకైతే మస్తు ఏడుపు వస్తుంది చాలా బాధ వేస్తుంది సారీ ఎట్లుంటాడో ఏం తింటాడో వీళ్ళిద్దరు తెలియక ఒక కోతిని పెంచుకున్నారు మా అటవీసిన వీళ్ళిద్దరు తెలియక ఒక కోతిని పెంచుకున్నారు మా అటవీ అధికారులకు తెలిసి వాళ్ళకు పెనాల్టీ కూడా వేసాం ఈ వీడియో ద్వారా తెలియజేస్తుంది ఏంటనగా ఎవరు కూడా వైల్డ్ యానిమల్స్ని పెంచుకోకండి అది మీకే నష్టం మీకు జన్మానం కూడా పడుతుంది పెంచుకోకూడదు అది మన అడవిలోనే ఉండాలి కానీ మన మనుషుల మధ్యలో తిరగకూడదు అని చెప్పి సార్ వాళ్ళు అయితే తీసుకెళ్ళి జూ పార్క్లో అయితే అప్పచెప్పడం జరుగుతుంది అనమాట పెంచినందుకైతే మనకి ఫైన్ కూడా వేస్తారు ఎవరు కూడా ఇలాంటి యానిమల్స్ అయితే తెచ్చుకొని ఇళ్ళల్లో అయితే ఎక్కడ పెంచుకోకండి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది
సార్ వాళ్ళు అయితే మనకి ఫస్ట్ అయితే కాల్ చేసి ఇట్లా చెప్పారు అన్నమాట, మాకు ధీరాన్ అయితే ఇట్లా అప్పచెప్పండి అని చెప్పేసి. కాకపోతే అప్పుడు కేరళ ట్రిప్లో ఉన్నాం, వచ్చిన తర్వాత తీసుకెళ్దామని అనుకున్నాం. మేము ఇంటికి రాగానే సార్ వాళ్ళు అయితే మన దగ్గరకు వచ్చి అన్నీ అయితే హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇక్కడ తీసుకొచ్చారు అన్నమాట. తీసుకొచ్చిన తర్వాత మాకు ఇక ఇక్కడ వచ్చిన తర్వాత ఏడుపు ఒకటే తక్కువ అయిపోయింది, ఎందుకంటే అన్ని రోజుల నుంచి వీడియోస్ పెట్టడానికి కారణం కూడా ఇదే అన్నమాట. మనకు దగ్గర దగ్గర ఇప్పుడు 10-15 డేస్ అవుతుంది, అప్పటి నుంచి కూడా వీడియోస్ అప్లోడ్ చేయట్లే, ఎందుకంటే మనకి ధీరాని ఇచ్చేస్తామన్న బాధలో ఉండిపోయినాం. అందుకని ఎప్పుడైతే తెలిసిందో మ్యాటర్ అప్పటి నుంచి ఇంకా మేము అసలు పట్టించుకుంటలే, వీడియోస్ పని మీదనే లేనమాట. మొత్తం అప్సెట్ అయిపోయినా ఏం చేయాలో అర్థం అవుతలేదు. మనకైతే ఎవరు కూడా మంకీస్ని అయితే ఎవరు పెంచుకోవద్దు, ఎందుకంటే అవి ఇండియన్ బ్రీడ్, వైల్డ్ యానిమల్స్, వాటికి పర్మిషన్ కూడా ఉండదంట. మనకైతే తెలియదు, చాలామంది సర్కస్లు కూడా చేపిస్తుంటారు కదా, ఇంకా మనకి చాలామంది చూస్తున్నాం పెంచుతున్నారు కదా బయట కంట్రీలలో. ఇక్కడ మన ఇండియాలో కూడా చాలామంది పెంచుతున్న వాళ్ళని చూసిన తర్వాత పెంచుకోవచ్చామని చెప్పేసి ఎవరు ఇంకొక సార్ పర్మిషన్ కూడా అడిగినాం అనమాట. తెలిస్తే అతను అడిగిన తర్వాత మనకి చెప్పినాను మా సజెషన్, దానికైతే పెద్దగా ఏం ప్రాబ్లం ఉండదు. ఆయన కూడా ఒక ఫారెస్ట్ ఆఫీసర్ అనమాట, మనకి అట్లా చెప్పడం వల్ల మనం అట్లనే పెంచుకున్నాం. ఇప్పుడు అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత చాలా బాగా అనిపించింది. ఇప్పుడు మన ధీరన్ అయితే ఇప్పుడు జూ పార్క్లో పెడతారు, ఎప్పుడన్నా మనకు కావాల్సి ఉన్నప్పుడు మనకి ఒక 1 వీక్ ఒకసారి 10 డేస్కు అట్లా చూసుకొని రావచ్చు అనమాట. కొంచెం పెద్దగా అయిన తర్వాత మనం ఎక్కువగా అయితే వెళ్ళకూడదు, ఎందుకంటే మళ్ళీ మనం చూస్తే ఆడు ఏడుస్తూ ఉంటాడు, వానికి మర్చిపోతాడు. ఒక 10 డేస్ లేకపోతే 15 డేస్ అయితే మనల్ని మర్చిపోయి అనంతలో ఆడు ఉండగలుగుతాడు. మాకు మాత్రం ఎంత వాడు అనంతలో వాడు ఉన్నా కానీ మాకైతే బాధ అనేది అయితే ఉంటుంది, ఎందుకంటే ఇన్ని రోజులు నాతో పాటు ఒక సొంత తమ్ముడిలాగా, మా ఇంట్లో మనిషిలాగా నేను ప్రేమగా పెంచుకున్నా వాడు, ఒక 1 అవర్ కూడా నన్ను వదిలిపెట్టి అస్సలు ఉండకపోయేది. అట్లాంటిది ఇప్పుడు వాళ్ళు మొత్తం వదిలేసి ఉండాలంటే నాకు ఏడుపు ఒకటే తక్కువ అయిపోయింది. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను చాలా రోజుల తర్వాత వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి ఆ వీడియో కూడా నాకు ధీరా ఏమైనా అని చెప్పేసి చాలామంది కామెంట్స్ వస్తున్నాయి. అందుకని నాకు ఆ బాధలోనే ఉండిపోయి ఇన్ని రోజులు పెట్టలేదు. మనకి మార్నింగ్ నుంచి ధీరాని ఇక్కడ తీసుకొచ్చారు అనమాట, మార్నింగ్ నుంచి వారు అరుస్తూనే ఉన్నాడు. మొత్తం ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయి ఇప్పుడు మనం జూ పార్క్లోకి అయితే తీసుకెళ్తున్నాం. అక్కడ కూడా మనకి బయట పెట్టరు అనమాట, పబ్లిక్ అంతా చూపించడానికి పెట్టరు. ఇప్పుడే కొన్ని డేస్ అయితే పర్సనల్ ఉంటాడు, వన్ ట్రీట్మెంట్, ఇంకా వన్కి వ్యాక్సినేషన్ ఇలాంటి చిన్న చిన్న ప్రాసెస్లన్నీ జరిగి వన్ మొత్తం చెకింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వదులుతారు అనమాట. మామూలుగా పబ్లిష్ చేస్తారు, బయట చేస్తారా ఇంకా మళ్ళీ ఎక్కడైనా వదిలేస్తారా అని కూడా మనకు కన్ఫామ్గా అయితే తెలియదు. మొత్తం అంతా కూడా తెలుసుకుందాం ఇప్పుడు జూ పార్క్ వెళ్ళిన తర్వాత ఏంటి ప్రాసెస్ అనేది కూడా. నాకైతే అసలు విపరీతమైన బాధ ఇప్పుడు ఇంకెక్కువ ఉంది. యాక్చువల్గా అయితే వీడియో తీసి చాలా రోజులు అవుతుంది కానీ నేను అప్లోడ్ చేయలే, బాగా గుర్తొస్తా ఉన్నాను అనమాట ఎవ్రీడే మనకి. నేను ఇప్పటికి ఒకసారి అయితే వెళ్ళేసి వచ్చిన చూసి, కాకపోతే అక్కడ మనకి వెళ్ళడానికి వెళ్ళినప్పుడు అయితే ఏమి కూడా మనకు వీడియో తీయడానికి ఎలాంటి పర్మిషన్స్ అయితే ఉండవు. సార్ వాళ్ళు అయితే ఈ వీడియో ఎందుకు పెట్టుకోమన్నారంటే ఎవరు కూడా మళ్ళీ పెంచుకోకుండా ఉండడం కోసం జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి చెప్తున్నాను అనమాట నేనైతే. ఉండడు అనే బాధన నాకైతే మస్తు బాధ అనిపిస్తుంది, అది ఆలోచిస్తేనే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. అల్లరి చేసి మీద తిరిగి కొరికి అంత అల్లరి ఒకటేసారి లేకపోయేసరికి ఎట్లుంటుంది అనేది ఆలోచిస్తేనే బాధ ఇస్తుంది. ఎప్పుడు ఏది వస్తుంది ఏది పోతుందని తెలియదు, ఏ టైంలో ఏం జరుగుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని చెప్పేసి, ఇలా అవుతుందని చెప్పేసి. మనం ఇక ధీరాకి తినిపియాలన్నా మనతో పాటే ఆడుకోవాలన్నా ఏది చేయాలన్నా కానీ ఇంకొక 1 అవర్ మాత్రమే, తర్వాత వాడు మనతో పాటు ఉండడు.
మనం చూడడానికి కూడా పర్మిషన్ ఉంటుందా ఉండదా అనేది కరెక్ట్ తెలియదు. సార్ వాళ్ళు అయితే అప్పుడు ఎప్పుడన్నా ఒకసారి వెళ్ళి చూడవచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడు అయితే ఆ ప్లేస్లోనే ఉంచారనమాట, చేంజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాడిని మార్చాలి కాబట్టి, మనతో పాటు పెరిగింది కాబట్టి మళ్ళీ మామూలుగా ఫారెస్ట్లలో ఎక్కడైతే తిరుగుతాడో అలా మారిపోవాలి. మనం అంతా మర్చిపోవాలి కాబట్టి మనకైతే చూడడానికి కొన్ని డేస్ అయితే పర్మిషన్ అయితే ఇయ్యరు. చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందో. మనకి మార్నింగ్ నుంచి సరి ఏం తినలేడు అనమాట, ఎందుకంటే బంధించి పెట్టినాం కాబట్టి. బయటికి తీసి పట్టుకున్న తర్వాతనే మనకి బనానా తెచ్చిస్తే తింటున్నాడు. అసలు ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత తింటాడా ఎట్లా అనేది కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళకి మనకి జూ పార్క్లో వాళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి, చాలా యానిమల్స్ వారు కేర్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళైతే తినడానికి ఏం చేయాలో అది చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇష్టం ఉన్న ఫుడ్ ఇస్తుంటారు అనమాట. మన దీరా ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉంటాయి అక్కడ. మనం ఇప్పుడైతే జూ పార్క్ అయితే రీచ్ అయిపోయినాం. మనకి దీరాని అయితే ఇక్కడ పెట్టేసినాం అనమాట లోపల. ఇంకా మన దీరా ఒకటే కాదు, ఇంకా చాలా వరకు అయితే యానిమల్స్ ఎవరెవరైతే ఉంటాయో వాళ్ళు తీసుకొచ్చినా అన్నీ కూడా ఇక్కడనే పెడతారనమాట. కొన్ని డేస్ వరకు అయితే మనకి ఇక్కడైతే వీడియోస్ అనేవి అయితే ఏం తీయకూడదు. అందుకని అన్న వాళ్ళని పర్మిషన్ తీసుకున్న తర్వాత ఓన్లీ మన దీరా వరకే చూపిస్తున్నా. ఇక్కడ ఇంకొక మంకీ కనిపిస్తుంది కదా, మన దీరాతో పాటు ఇట్లానే ఉంటాయన్నమాట చాలా వరకు అయితే. ఎవరైనా ఇంకా మంకీస్ కానీ ఇట్లాంటి వైల్డ్ యానిమల్స్ ఎవరైనా పెంచుకున్నట్టయితే పర్మిషన్ లేకుండా పెంచుకునేవన్నీ కూడా తీసుకెళ్ళి అయితే హెడ్ ఆఫీస్లో అప్పై చెప్పాలి. అలా చేసినట్టయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు, డైరెక్ట్ వాళ్ళు వస్తే మాత్రం కేసు అవుతుంది అనమాట, చలాన్లు కూడా పడతాయి.